నమస్తే. వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్. నూతనంగా 21 కోట్ల వ్యయంతో నిర్మించిన నర్సింగ్ కళాశాలను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ముందస్తు గృహ నిర్బంధం, అరెస్టులు అప్రజాస్వామికం. అక్రమ అరెస్టులపై మండిపడ్డ టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్. 70 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్. సిరిసిల్ల మండలం సర్దాపూర్లో 22 కోట్లతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ను ప్రారంభించిన సీఎం కేసీఆర్. సిరిసిల్లలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి వద్ద 80 కోట్లతో నిర్మించిన 1320 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం 15 మంది లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ పట్టాలు అందజేశారు. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో 6 లబ్ధిదారులకు అన్నల్దాస్ రుచిత, గొట్టి ముక్కల కవిత, కైతి ఎల్లవ్వ, కారంపొడి పద్మ, చేర్యాల రేణుక, వేముల కవితకు గృహాలకు సంబంధించిన ఇంటి హక్కు పత్రాలను అందజేశారు. అనంతరం గృహ సముదాయంలోని బ్లాక్ నెంబర్ 36లోని 3వ నెంబర్ అన్నల్దాస్, కవిత, శ్రీహరి దంపతుల ఇంట్లో సీఎం పూజలు నిర్వహించి దంపతులకు గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా దంపతులకు నూతన వస్త్రాలు ఇచ్చి ఆశీర్వదించి దంపతులతో గ్రూప్ ఫోటో దిగారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఐడిటిఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ను రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ సిరిసిల్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్ శిక్షణ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఐడిటిఆర్ ఏర్పాటు చేసినట్లు తెలంగాణలోనే తొలి సెంటర్గా ఖ్యాతిగాంచిందని ఆయన తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఇది 4వదని, మండేపల్లి శివారులో 20 ఎకరాల స్థలంలో 58,165 చదరపు అడుగుల్లో నిర్మాణం చేసినట్లు, అత్యున్నత ప్రమాణాలు సూపర్ టెక్నాలజీతో నెలకొల్పిన ఈ కేంద్రంలో నెలకు 400 మందికి పైగా తర్ఫీదుకు అవకాశం ఉన్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర రహదారులు భవనాలు శాసనసభ గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలో నూతనంగా 21 కోట్ల వ్యయంతో నిర్మించిన నర్సింగ్ కళాశాలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రారంభించారు. సిరిసిల్ల పట్టణంలో 36 కోట్లతో 5 ఎకరాల్లో 21 కోట్ల వ్యయంతో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ నేలకొండ అరుణ, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, టీఎస్ ఆప్కాగ్ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, ఎమ్మెల్యేలు రస్మై బాలకిషన్, సుంకే రవిశంకర్, జిల్లా కలెక్టర్ డి కృష్ణ, భాస్కర్, మున్సిపల్ చైర్మన్ డి కళ, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సర్దాపూర్లో 22 కోట్లతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రారంభించారు. సిరిసిల్ల మండలం సర్దాపూర్లో 22 కోట్లతో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డును ప్రారంభించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళుతుందని, సిరిసిల్ల జిల్లాలో అధికారులు బాగా పనిచేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతులు ఇబ్బందులు పడేవారని, కేసీఆర్ చేసే అభివృద్ధిని ఎవరూ ఆపలేరని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక, పట్టణ అభివృద్ధి పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లాలో ప్రతిపక్ష నాయకులను పోలీసులు ముందస్తు గృహ నిర్బంధాలు అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, 2 సార్లు వేములవాడ పర్యటనకు వచ్చిన మీకు 16 మాసాలుగా కనిపించకుండా పరాయి దేశం పోయిన కథానాయకునిపై ఏం చర్యలు తీసుకుంటారో ప్రజలకు చెప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రాజన్న మేట్ల మీద రాజన్న దేవాలయానికి మీరు ఇచ్చిన హామీ తక్షణమే 100 కోట్లు విడుదల చేస్తున్నా, ప్రతి బడ్జెట్లో 100 కోట్ల చొప్పున విడుదల చేస్తూ 450 కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. ఆ అభివృద్ధి ఏదని సీఎంను కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. పార్టీ ముఖ్యమంత్రి గారి సిరిసిల్ల ప్రోగ్రామ్ అడ్డుకుంటామని ఎక్కడ కూడా చెప్పలే. ప్రతి ఏటా బడ్జెట్లో 100 కోట్లు కేటాయిస్తూ 450 కోట్లు దేవాలయ అభివృద్ధి పత్రం తీసుకుని పోతానన్న మీ హామీ ఏమైందని ఈరోజు అడగడానికి, వినతి పత్రం ఇవ్వడానికి సమయం అడిగినాం. అదేవిధంగా అదే రోజు ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి భూ నిర్వాసితులకు, నిర్వాసితులకు అందరూ సుమారు 12 గ్రామాలు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబల్ బెడ్రూమ్ నిర్మాణానికి 5,04,000 రూపాయలు మంజూరు చేస్తున్నా, మీరు ఎక్కడైనా ఇంటి నిర్మాణం చేసుకోమని చెప్పి ఇచ్చిన హామీ ఏమైందని ఈరోజు అడగడానికి 6 సంవత్సరాలు దాటింది. ఆ రోజు రాత్రి మీ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పటాకులు కాల్చారు, తెల్లారి మీకు బాలాభిషేకం చేసారు, ఎమ్మెల్యేలకు పట్టు శాలువతో సన్మానం చేశారు. అయినా 6 సంవత్సరాలు దాటినా
ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా, ఎక్కడ ఉట్టిన బిడ్డ అంటే అంగట్లో ఉట్టిన బిడ్డ అన్నట్టుగా వేలాడ పరిస్థితి తయారైంది. రాబో రోజుల్లో ఈ విధానాన్ని మానుకోవాల్సిందిగా. ఎందుకు ప్రభుత్వం భయపడుతుందని చెప్పబడుతుంది, ప్రతిపక్ష నాయకులు చూసి ఎందుకు ఈ ప్రభుత్వం భయపడుతుంది? తప్పు చేయనట్టయితే, నిజంగా మీరు అభివృద్ధి చేసినట్టయితే ఎందుకు ఈరోజు ప్రతిపక్ష నాయకులు చూసి భయపడుతుందని చెప్పిన మాట ఇప్పుడు సందర్భంగా అడుగుతూ, ఇప్పటికైనా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిణతికి వస్తున్న కేసీఆర్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలను రాజన్న దేవుడు 450 కోట్లు వెంటనే విడుదల చేయండి. ముంపు గ్రామాల డబుల్ బెడ్రూమ్ నిర్మాణానికి 5 లక్షల 4 లక్షలు ఒక్కొక్కరికి ఇవ్వండి. కొత్త డిమాండ్లు మా వేమలో నుంచి సిద్దిపేట వరకు 4 లైన్ నిర్మాణ నిధులు మంజూరు చేయండి. అదేవిధంగా మెడికల్ కాలేజీని ఈరోజు సిరిసిల్ల జిల్లా కేటాయిస్తూ వేమలోడ సిరిసిల్ల పట్టణం మధ్య నిర్మించాలని చెప్పని, చేనేత కార్మికులను ఓనర్లుగా మారుస్తామన్నారు వెంటనే ఓనర్లుగా మార్చమని, వేల నియోజకవర్గంలో ఉన్నటువంటి కలిగోట సూరమ ప్రాజెక్టు 43,100 ఎకరాలు సాగునిచ్చే 204 కోట్లు మీరు మంజూరు చేసి ఇప్పటి వరకు 2 మండల వరప్రదైనటువంటి కుడి ఎడమ కాలు మొదలు. బోయినపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కురుమ సంఘం నాయకులు గుంటి శంకర్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దొడ్డి కొమరయ్య 75వ వర్ధంతి వేడుకలను బోయినపల్లి మండల కేంద్రంతో పాటు విలాసాగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విలాసాగర్లో బీరప్ప యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురికి పళ్లను స్వీట్లను పంపిణీ చేశారు. దొడ్డి కొమరయ్య చిన్న వయసులోనే పెత్తందారులతో పోరాడి అసములు వాసిన గొప్ప వ్యక్తి అని, ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ముందుకు రావాలని పలువురు నాయకులు కోరారు. ఈ కార్యక్రమం యూత్ అధ్యక్షులు ఏనుగుల అనిల్ కుమార్, ఉపాధ్యక్షులు సంబా మహేష్, ప్రశాంత్ కుమార్, అజయ్ కొమరయ్య, హరీష్, గుంటి లక్ష్మణ్, బోయిని రాజు, సంబా పరశురాములు, సంబా కొమరయ్య, గుంటి కొమరయ్య, కొండవేణి మల్లయ్య, మాడిశెట్టి శ్రీనివాసు, మెరుపుల అర్జున్, దూస ఆంజనేయులు గ్రామస్తులున్నారు. బొట్టు పెడదాం బొట్టు పెడదాం బొట్టు ఈరోజు తెలంగాణ రైతాంగం సాయుధ పోరాట యోధుడు కామ్రేడు దొడ్డి కొమరయ్య 75వ వర్ధాంతి కార్యక్రమాన్ని బోయినపల్లి మండల కేంద్రంలో బస్టాండు ఆవరణలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారికి నివాళులు అర్పించడం జరిగింది. దొడ్డి కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 1927లో కడివెండి గ్రామం, వరంగల్ జిల్లా కడివెండి గ్రామంలో జన్మించినారు. ఆయన నిజాం పరిపాలన సమయంలో భూమిపై శిస్తు వసూలు చేస్తూ, అక్రమ శిస్తు వసూలు చేస్తున్నటువంటి సమయంలో ముందుండి పోరాటం చేసి ఆ శిస్తును రద్దు చేయాలని చెప్పి పోరాటం చేసి చేయడం జరిగింది. విలాసాగర్ గ్రామంలో దొడ్డి కొమరయ్య గారి 76వ వర్ధంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలకు కుటుంబ సంఘం అధ్యక్షులు మిరపల ఐలయ్య గారు, పోలే ముగ్గయ్య గారు, అలాగే కుటుంబ సంఘం సభ్యులందరూ పాల్గొనడం జరిగింది. ఇటు కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది. అలాగే మేము ఎన్నో రోజుల నుంచి మేము కోరుకోవడం జరుగుతుంది. దొడ్డి కొమరయ్య విగ్రహానికి ట్యాంక్ బండ్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. అలాగే దొడ్డి కొమరయ్య గారి పేరు జిల్లాగా ప్రకటించాలని చెప్పడం జరిగింది. మాకు మా కుర్మకులకు చెందిన వారి 16% రిజర్వేషన్, 16% ప్రజలు ఉన్నా కానీ మాకు ఎలాంటి అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కానీ ఎలాంటి కల్పించడం లేదు. ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము ఒకటే కోరుకుంటున్నాం, మాకు 2వ విడత గొర్రెలు పంపింది ఇది వరకు రాలేదు. డీడీలు కట్టిన వారికి డీడీలు వాపసు కూడా రాలేదు. మేము తక్షణమే కేసీఆర్ ప్రభుత్వం 2వ విడత గొర్రెలు పంపిణీ చేయాలని, అలాగే మా కుర్మలను ఆర్థికంగా ఆదుకోవాలని, రిజర్వేషన్ కల్పించాలని. రాజన్న సిరిసిల్లలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ విధంగా రుహణ నిర్బంధాలు, అరెస్టులు చేయటం అప్రజాస్వామికమని కాంగ్రెస్ బీజేపీ నాయకులు అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బైరి గంగమల్లయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు పాడాల గణేష్, నాయకులు చెలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాసు, నద్యాడపు వెంకటేశు, అల్లూరి అశోక్రెడ్డి, శ్రవణపెల్లి నారాయణ, తర్రే మనోహరు, సామా మోహన్ రెడ్డి, మడిశెట్టి అభిలాషు,
పుదరి మహిపాలు, తోకల అనీలు, పల్లికొండ అనీలు, దువ్వక గంగాధర్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 నెలల నుండి వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో డబుల్ బెడ్రూమ్, ప్రభుత్వ కార్యాలయ భవన నిర్మాణము, కలికోట సూరమ్మ చెరువు పనుల పురోగతి లాంటి సమస్యలను సీఎం కేసీఆర్ విన్నవించుకుందామనుకుంటే ప్రతిపక్ష నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం బాధాకరమని అన్నారు. ముఖ్యమంత్రి గారు వస్తున్నటువంటి ప్రోగ్రామ్ను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయనే ఉద్దేశంతో బీజేపీ నాయకులను కానీ కాంగ్రెస్ నాయకులను కానీ ముందస్తుగా అరెస్ట్ చేసి స్టేషన్ తరలించడం జరిగింది. మరి గతంలో మేము ఏం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులం, మరి మేము ఉగ్రవాదులం కూడా కాదు. మరి ఒక నాయకుడు వస్తుండంటే అర్ధరాత్రి వచ్చి ఒక ఉగ్రవాదులను కదా అరెస్ట్ ఎలా చేస్తారో అలా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. మరి గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు. రుద్రేంగలో 40 పడగల ఆసుపత్రి కట్టిస్తామని చెప్పని హామీలు ఇచ్చారు. లేదు. మరి ఎన్నో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పని శంకుస్థాపన చేశారు. ఇప్పటికి ఒక్కటి కూడా లేదు. మరి గతంలో దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు. మరి ఇప్పటివరకు ఒకటి కూడా ఇచ్చేది లేదు. మరి ఇలాంటి సమస్యల మీద పోరాడుతున్నటువంటి ప్రతిపక్షాల గొంతు నొక్కడం ఎంతవరకు సమంజసమని సందర్భంగా మేము ఖండిస్తూ ఈ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని రానున్న రోజుల్లో ఇలా చేస్తే మేము ఇంకా ఉద్యమం పెద్ద ఎత్తున చేసి ఎన్నో ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. భరత్ మాతాకి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నిన్న సాయంత్రం నుండి ప్రతిపక్ష నాయకులని అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి మెడల్ వంచి ఇలా ప్రగతి భవన్ ఫామ్ హౌజ్ నుంచి ప్రజల వద్దకు వచ్చేటువంటి కార్యక్రమాలు ఇలా ప్రతిపక్షాలు చేసినాయనే విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా ప్రతిపక్షాల పోరాటాల ద్వారా ఇవాళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ నేతృత్వంలో అనేక కార్యక్రమాలు, కలెక్టరేట్ ముట్టడి కావచ్చు, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు కావచ్చు, ఎన్నో రకాల ఉద్యమాల ద్వారా ఇలా ప్రగతి భవన్ ఫామ్ హౌజ్ వదిలిపెట్టి ఇలా ప్రజల దగ్గరికి వస్తున్నటువంటి కేసీఆర్ ఇలా ప్రజల యొక్క సమస్యలు వింటావా అంటే వినకుండా ప్రజలందరినీ ఏదైనా అప్లికేషన్ పట్టుకొని అయ్యా దూరానికి ఇది కావాలని మీ దగ్గరికి వస్తే వారిని దొరకబట్టి అరెస్ట్ చేసి ఇవాళ ఇక్కడున్న ప్రాంతం వారిని దూర ప్రాంతానికి పోలీస్ స్టేషన్ తరలించడము, అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులను ఇక్కడ పోలీస్ స్టేషన్ తరలించడము ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి సంఘటన. ఇవాళ కేసీఆర్ మీరు రాచరిక పరిపాలన చేస్తున్నారు. ఇవాళ మీరు 9 ఆగస్టున భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభమని, బీజేపీ కార్యకర్తలు, ప్రజలు ఈ పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ అమరవీరుల ఆశయాలకు భిన్నంగా సాగుతున్న అరాచక, అవినీతి, మూర్ఖత్వ, గడీల పాలనకు వ్యతిరేకంగా ఈ మహాపాదయాత్ర ప్రారంభమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. బీజేపీ కార్యకర్తలు, ప్రజలు పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 70 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్ కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్ కార్యాలయ భవనం బాగా నిర్మాణం చేశారని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దశలో ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, రాష్ట్ర ఐటీ, వాణిజ్య, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర రహదారులు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపడుతున్న నిత్యాన్నదాన కార్యక్రమాలు 48వ రోజుకు చేరాయి. వేములవాడలో నేడు లక్ష్మీ గణపతి కాంప్లెక్స్ వద్ద మరియు ఆలియా పార్కింగ్ స్థలంలో అన్నార్థులకు, హోమ్ ఐసోలేషన్ నందు ఉన్న కరోనా పేషెంట్లకు, డ్యూటీ డాక్టర్లకు, కోవిడ్ టెస్టింగ్ సెంటర్లో ఉన్న వైద్యం మొత్తం కలిపి 100 మందికి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు గొంగల్ల రవికుమార్, నాగుల చంద్రశేఖర్, తాళ్లపల్లి ప్రశాంత్, బస్మాంగి బస్వరాజు, కొప్పుల హనుమాన్లు, ప్రతాప నటరాజు, తాళ్లపల్లి ప్రణయ్తే తదితరులు పాల్గొన్నారు. అంటే వెళ్ళి పోడు ఎట్టా పోతారా? చూడు ఫోటో దిగు చూడు. ఈతమి నలుగురు ఉన్నారు. పూరి గడ్డకు ఆకలి ఆకలి పూరి పూరి అందరి కూతురు పోమారు బయట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.